కర్ణాటకలోని హోలీకులి గ్రామానికి వెళ్లాలంటే మోకాలు లోతు నీటిలో నడవాలి. అదేమిటంటే నదీ పరివాహక ప్రాంతం సమీపంలోని ఈ గ్రామానికి రోడ్డు మార్గం లేదు. గ్రామానికి అడ్డంగా ఉన్న వాగు దాటేందుకు వంతెన లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నీటి ప్రవాహంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటిన కర్ణాటకలోని హోసకులి గ్రామస్తులు ఇప్పటికీ కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. రోజూ నీటి గండాన్ని దాటుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్ తాలూకాలోని హోసకులి గ్రామం నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. దాదాపు 60 కుటుంబాలు అక్కడ జీవనం సాగిస్తున్నాయి. హొన్నావర పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసకులి గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గం లేదు. దీంతో గ్రామస్థులంతా సమీపంలోని కాల్వ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో నది ఉప్పొంగి కాల్వలో ప్రవాహం పెరిగితే రాకపోకలు నిలిచిపోతాయి. వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వాగులో ప్రవాహం పెరిగినప్పుడు విద్యార్థులు, గర్భిణీలు, వృద్ధులను వాగుదాటించటం సవాల్గా మారుతోంది. పిల్లల్ని పాఠశాలలకు పంపేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ప్రయాసపడినా సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లటం సవాల్గా మారుతోందని హోసకులి గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇతరుల సాయంతో చేతులపై మోస్తూ వాగు దాటి వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు. నీటి ఉధృతి పెరిగితే వాగు దాటలేక ప్రాణాలు కోల్పోవాల్సిందేనని వాపోతున్నారు. ఇప్పటి వరకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము పడుతున్న బాధలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని హోసకులి ప్రజలు కోరుతున్నారు.